శ్రీ క్రోధి సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది క్రోధినామ సంవత్సరం పేరులోనే తగ్గట్టుగా క్రోధము అనగా కోపం పెరగడం అంటే దీని అర్థం ఎలా తీసుకోవాలంటే గడిచినటువంటి శోభకృతనామ సంవత్సరం శోభాయమానంగా జరుగుతుంది అయితే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో విశేషించి గ్రహాలకి పాపగ్రహాలకి ఆధిపత్యం రావడం ఈ కారణం చేత పాలించే పాలకులు కానీ పాలింపబడే ప్రజలు కానీ కోపోద్రిక్తులు అవుతారు ఎందుకనంటే ఈ క్రోధినామ సంవత్సరంలో రాజుగా కుజ భగవానుడు మంత్రిగా శని భగవానుడు రావడం అలాగే అర్ఘాధిపతి మేఘాధిపతి సస్యాధిపతి అనేటువంటి ఇతరమైనటువంటి ఆధిపత్యాలు కూడా పాపగ్రహాలకి ఎక్కువగా రావడం చేత ఈ సంవత్సరం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనికి ఏమీ మన భారతదేశం మినహాయింపు కాదు అయితే ఈ ఆందోళన ఏవైనా జరిగినా అవన్నీ కూడా ప్రజలకి మేలు చేసే విధంగానే ఉంటాయి కాకపోతే సంబంధించినటువంటి ఈ కుజ శనిగ్రహాల యొక్క ప్రభావం ఎందుకంటే సాధారణంగా కుజ శనులు కలిశారు అని అంటే శాస్త్రం ప్రకారము యుద్ధ వాతావరణం మెలుకుంటుంది అటువంటి కుజ శనులు రాజుగా మంత్రిగా ఉన్నటువంటి ఈ క్రోధినామ సంవత్సరానికి ప్రభావం ఎలా ఉంటుంది అంటే కొంత నిరసనలు వెల్లువెత్తే అవకాశాలు కుజుడు న్యాయ సంబంధించినటువంటి కారకుడు అలాగే నిజాయితీని కోరుకునేవాడు శని భగవానుడు కాబట్టి ముఖ్యంగా న్యాయపరమైనటువంటి అంశాలలో పెద్ద ఎత్తున జ్వాలలు ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడతాయని చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి చోట కూడా శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అనేటువంటిది ఈ సంవత్సరం అంతా జరుగుతుంది అందుకనే దుష్ట శిక్షణ ఈ సంవత్సరం ఖచ్చితంగా జరుగుతుంది శిష్ట రక్షణ మనగా మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది ఈ క్రోధినామ సంవత్సరంలో ఇంకా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అనంటే ముందుగా మనం చూసుకున్నట్లయితే ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు ఈ యొక్క నాలుగు విషయాలతోనే ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో ఒక్క మాటలో చెప్పవచ్చు అనగా ఈ మిథున రాశి వారు ఆదాయం ఐదు రూపాయలు సంపాదిస్తే ఈ ఐదు రూపాయలు సంపూర్ణంగా ఖర్చు పెట్టుకోగలుగుతారు అంటే ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేసరికి ఏ రూపాయి కూడా మిగుల్చుకోలేకపోతారు అలాగే రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు అని అంటే మీరు చేసే ప్రతి పని కానీ మిమ్మల్ని ప్రోత్సహించేవారు మిమ్మల్ని అనుసరించే వాళ్ళు ఫాలో అయ్యేవారు మీ గురించి గొప్పగా మాట్లాడుకునే వాళ్ళు మీకు సొసైటీలో ముగ్గురుంటే మీ వెనకాల గోతులు తవ్వి మీకు ఇబ్బంది కలిగించ కలిగించే వాళ్ళు ఆరు మంది ఉంటారు కాబట్టి ఒక్క మాటతోనే ఏం చెప్పవచ్చనంటే ఖర్చును అదుపులో పెట్టుకోవయ్యా ఆదాయం బాగుంటుంది మీ చేసేటువంటి మంచిని మీరు ప్రోత్సహించే వాళ్ళు తక్కువ మంది మీకు చెడుగా మిమ్మల్ని ప్రచారం చేసే వాళ్ళు ఆరు మంది ఉంటారు కాబట్టి వాళ్ళ పట్ల మీరు ఒక ఇంత జాగ్రత్తగా ఉండండి ఈ రెండు విషయాలు కనుక మీరు జాగ్రత్తగా పాటిస్తే ఈ సంవత్సరం అంతా కూడా అన్నీ మీకు అనుకూలంగానే ఉంటాయని చెప్పవచ్చు అయితే మిథున రాశికి చూసుకున్నట్లయితే స్థానంలో శని సంచారం దశమ స్థానంలో రాహు సంచారం అలాగే గురువు వ్యయస్థానంలో కేతు చతుర్థ సంచారంలో ఉండడం ఈ కారణం చేత గ్రహాలన్నీ కూడా బలీయంగా ఉన్నటువంటి కారణం చేత మంచి యోగదాయకమైనటువంటి పరిస్థితిని ఈ మిథున రాశి వారు పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా వారసత్వ సంపద హెరిడిటీగా వస్తున్నటువంటి వార సంపదకు సంబంధించినటువంటి న్యాయ సమస్యలు ఏదైతే ఉన్నాయో సంపద విషయంలో ఆస్తి విషయాల్లో ఇవన్నీ కూడా ఇరవై ఒకటి అక్టోబర్ లోపల ఒక కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు తద్వారా మీరు ఆనందపడేటువంటి విషయం మీకు జరుగుతుంది అలాగే గురువు కూడా వ్యయస్థానంలో ఉన్నటువంటి కారణం చేత చక్కగా మంచి భవిష్యత్తు కలిగినటువంటి జీవితాన్ని పొందుతారు ముఖ్యంగా తీర్థయాత్రలు చేసే అవకాశము మఠాధిపతులు పీఠాధిపతులు లేదా పెద్దవాళ్ళ యొక్క అండదండలు పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనాలు ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు మెండుగా ఉంటాయని చెప్పవచ్చు పుణ్యకార్యాలు చేస్తారు మంచి చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానంతో ముందుకు వెళతారని చెప్పవచ్చు ముఖ్యంగా ఏ పని చేసినా మీకు గ్రహాలు అనుకూలంగా ఉండాలి అన్నప్పుడు మీరు సంపాదించే దాంట్లో కొంత ద్రవ్యము ఛారిటీగా మీరు వదులుకోండి తప్పకుండా మీకు ఆ ఛారిటీగా వదులుకున్న దానికి తప్పకుండా మీకు కురు వ్యయంలో ఉన్నటువంటి కారణం చేత మీకు సంపూర్ణమైనటువంటి మంచి భవిష్యత్తును కలగజేస్తాడు ఇక దశమ రాహు సంచార ప్రభావము అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు రాజకీయ నాయకులకి సంబంధించి తప్పకుండా విజయం సాధిస్తారు నామినేటెడ్ పోస్టులు సం అనేటువంటి పొందుతారు లేదా ఏదైనా ప్రజల మంచి కోరి ప్రజల మన్నను పొందే విధంగా మంత్రి పదవులు కూడా లభించేటువంటి అవకాశాలు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా నవమస్థానంలో శని సంచారం చతుర్థ స్థానంలో కేతు సంచారం ఈ కారణం చేత మీకు విదేశీ యానం విదేశీ విద్యకు సంబంధించిన చే ప్రయత్నాల్లో ఎన్ని ఆటంకాలున్నా ఒడిదుడుకులు ఎదుర్కొని మీరు విదేశీ యానాన్ని చేస్తారు అలాగే ఒక ఉన్నత విద్యను అన్ అభ్యసించే యోగం కూడా మీకు కలుగుతుందని చెప్పవచ్చు విద్యార్థులకి కాస్త బద్ధకం అనేటువంటిది ఉంటుంది అలాగే విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఉత్తీర్ణత శాతాన్ని పొందలేరు కాబట్టి దానికి తగ్గట్టుగా తగు ప్రణాళిక రూపొందించుకోండి ఇక గమనించుకున్నట్లయితే గృహాల్లో సంబంధించినటువంటి గృహోపకరణాలు తెచ్చుకోవడం కానీ లేదా నూతన గృహం లేదా గృహంలో సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేర్పులు అనేటువంటివి ఈ సంవత్సరం చేసుకు చేసుకుంటారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వివాహం కానిటువంటి వాళ్ళకి చక్కటి జీవిత భాగస్వామితో వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఈ మిథున రాశి వారికి ఉంటాయి అయితే కుజ స్తంభనం ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు శని మౌఢ్యమి ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై వరకు ఈ యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సంబంధించి కుజుడు స్తంభించి మూడు నెలల పాటు అక్కడ ఉన్నటువంటి కారణం చేత ధనపరమైనటువంటి సమస్యలు కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ చిక్కులు ఎదుర్కొంటారు కుటుంబంలో కలతలు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది అలాగే మనస్సు వికలమైపోతుంది అనగా మీరు చేసినటువంటి ప్రతికి గుర్తింపు లేని కారణం చేత ఇంట బయట మీరు ఆదరణ పొందలేని కారణం చేత చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా లేని కారణం చేత ఈ మూడు నెలల పాటు మీకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఏదైనా వ్యాపార విస్తరణ చేయాలన్నా లేదా నూతన ఉద్యోగంలో చేరాలన్నా ఇరవై ఒకటి అక్టోబర్ లోపల అనగా దసరా లోపలనే మీరు ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ఆ సమయానికల్లా మీరు ఏదైనా చక్కటి ఉద్యోగంలో కానీ చక్కటి వ్యాపారం కానీ విస్తరించుకున్నట్లయితే మీకు భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి నూతన ఉద్యోగం వెళ్ళాలనుకున్నప్పుడు దసరా లోపలనే ప్రయత్నం చేయండి దసరా నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం ఉగాది వరకు అనుకూలమైనటువంటి సమయం కాని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అలాగే మార్కస్థానంలో కుజుడు దిగ్బలుడై ఉండడము అలాగే ఈ దిగ్బలుడైనటువంటి స్థానంలో దిగ్బలుడైనటువంటి కుజుడు మీకు అష్టమానగా ఆయుస్థానాన్ని నవమ స్థానాన్ని వీక్షణ చేయడం ఈ కారణం చేత మీకు ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి తండ్రి గారు ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని చెప్పవచ్చు అయితే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు టీవీ ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారు అలాగే రచయితలు గాయకులు ఇలా ఈ అనేక ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా అంత ఆశాజనకమైనటువంటి ఆదాయం ఉండదు ఏదో నడిచిపోతుంది అన్నట్టుగా మీకు ఆదాయ వనరులు ఉంటాయి కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాలని అందిపుచ్చుకొని దానికి తగ్గట్టుగా ఉన్నట్లయితే మంచి జరుగుతుంది అయితే ఇక్కడ ప్రధానంగా మీకు యోగించే గ్రహమైనటువంటి శని కూడా ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి మీకు శత్రువుగా మారేటువంటి అవకాశం శని మౌఢ్యమి కూడా అనగా శని బలహీనుడైనటువంటి ఈ కారణం చేత మీరు మేజర్గా ఏదైనా కొత్త ప్లాన్స్ చేసుకోవాలనుకున్నప్పుడు వాయిదా వేసుకోవడమే ఇరవై ఒకటి అక్టోబర్ తర్వాత మీరు ప్రారంభించకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించుకోవాలి ఇక వివాహం కానటువంటి వాళ్ళకి చక్కగా వివాహం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ప్రధానంగా హోటల్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారు విద్యా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆదాయం చక్కగా ఉంటుంది అంత నిరాశాజనకంగా ఏమీ ఉండదు ఆదాయం మామూలుగానే ఉంటుంది కాకపోతే వ్యాపార విస్తరణకు సంబంధించిన చేయ ప్రయత్నాలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఆచితూచి స్పందించండి రైతులకి పెట్టుబడికి పెట్టినట్టుగా పెట్టుబడికి పెట్టుబడి మీరు సంపాదించుకునే విధంగా ఉంటుంది అంతే తప్ప గొప్పగా ఆదాయ వనరులు అనేటువంటివి ఏర్పడకపోవచ్చు ఇక గమనించినట్లయితే నూతన ఉద్యోగ ప్రమోషన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి వ్యక్తులకి ప్రమోషన్స్ అనేటువంటివి జరుగుతాయి కాకపోతే మీరు అనుకున్నటువంటి చోటు కాకుండా మీకు తగనటువంటి చోట ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగార్థులు దసరా లోపలనే మీకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కనుక చేసుకున్నట్లయితే మంచి జీవితం ఉంటుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే గురుబలము చక్కగా ఉండడము అలాగే శని ప్రభావం నుంచి గురువు విడిపడి ఉండడము చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఎక్కువగా దూరము వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉద్యోగాలకి ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి రాహుబలము గురుబలం ఉన్నటువంటి ఈ కారణం చేత తీర్థయాత్ర సందర్శన అనేటువంటిది ఖచ్చితంగా చేస్తారు పెద్దల ఆశీర్వచనం కనుక మీరు తీసుకునే ప్రయత్నంలో మీరు ఉన్న ముందున్నట్లయితే తప్పకుండా అన్ని రంగాలలో మీకు భవిష్యత్తు కలుగుతుంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యముగా ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు గడ్డు కాలం కాబట్టి మీరు ఎక్కువగా డబ్బును తీసుకుని వచ్చి పెట్టుబడి పెట్టడం అనేటువంటిది దసరా లోపలనే చేసుకోండి దసరా తర్వాత అనుకూలించిన సమయం ఉన్నటువంటి కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు తెచ్చినటువంటి డబ్బుని తిరిగి చెల్లించలేనటువంటి పరిస్థితి అప్పులు రుణాలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి అందరూ కూడా మీ యొక్క వాక్కుని దసరా నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు అదుపులో పెట్టుకున్నట్లయితే తప్పకుండా మీరు ఎక్కువ సమస్యల్ని పొందరు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఏదైనా మానవుడిని నడిపించేది ఈ నవగ్రహాలే కాబట్టి ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అందరికీ ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో కుంభకోణం దగ్గర మద్రాసు కుంభకోణం దగ్గర ఉన్నటువంటి నవగ్రహ దేవాలయాల్లో నవగ్రహాలకి అభిషేకాలు మీ గోతనామాదులతో అలాగే నవగ్రహ హోమాలు వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి ఆరోగ్యం కోసం అలాగే జటిలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం వివిధ రకాల హోమాది కార్యక్రమాలన్నింటినీ జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు అలాగే తండ్రి వైపు తల్లి వైపు తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మరణాలనుగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయి కిడ్నీ ఫెయిల్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా కులాంతర మతాంతర వివాహాలు కుటుంబంలో జరిగినా అలాగే వివాహాలు కాకున్నా సంతానం కలుక్కున్నా ఇవన్నీ కూడా పితృదోషాలు అని అంటారు కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి పితృశాప నివారణ హోమాది కార్యక్రమాలు ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తనంతా కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే సార్ ఈ మిథున రాశిలో ఆడవారికి ఎలా ఉండబోతుంది మిథున రాశిలో జన్మించినటువంటి ఆడవారికి సాధారణమైనటువంటి స్థితి ఉంటుంది మీ యొక్క సలహాలు తీసుకొని మీ ముందుగా అభివృద్ధి చెందుతారు కానీ మీకు విలువ ఇవ్వడం అనేటువంటిది జరగదు అలాగే మీరు పొగడ్తలకి కనుక ఉబ్బిపోయి గనుక మీరు మీ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఇతరత్ర వారి పట్ల ఎక్కువగా మీరు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి పొగడ్తల పొగ పొగిడే వాళ్ళ పట్ల ఒకంత కన్నేసి ఉంచడం చాలా మంచిదని చెప్పవచ్చు ఎందుకంటే తద్వారా మీకు మీరే నష్టపోతారు ఎక్కువగా మీకు శారీరక శ్రమ మానసికమైనటువంటి వ్యధ ఎక్కువగా ఎందుకనంటే మీ దగ్గర సహాయం తీసుకున్న వాళ్ళు మిమ్మల్ని గుర్తించలేని కారణం చేత మీరు చేసిన సహాయాన్ని ఇతరులు గుర్తించలేదనేటువంటి భావాన్ని మీరు ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి కలుగుతాయి అయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది అన్యోన్య దాంపత్యం చక్కగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు కాకపోతే నూతన గృహోపకరణాలు అనేటువంటివి చేర్చుకోవడంలో కొంత సఫలీకృతులు అవుతారు ఏదైనా ఇప్పటికీ కూడా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నుంచి వచ్చే సంవత్సరం ఇరవై తొమ్మిది మార్చి వరకు అనుకూలమైనటువంటి సమయం కాని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఉంటాయి వాహన ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం మీకు కొంత ఆందోళన కలిగిస్తుంది కాబట్టి అన్ని రకాలుగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అనుకూలమైనటువంటి సమయంగా మీరు మరల్చుకోవచ్చు అని చెప్పవచ్చు మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి సార్ మిథున రాశి వారు ప్రధానంగా సమస్య ఎదురైనప్పుడు ప్రధానంగా ప్రతిరోజు కూడా రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున ఫేస్ పెట్టి విష్ణు అష్టోత్తరాన్ని మూడు సార్లు పారాయణం చేయండి అలాగే సమస్యలు ఉన్నవాళ్ళు ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా ఇరవై ఏడు రోజుల పాటు చేయండి ఈ రెండు పరిహారాలు కనుక మీరు చేసినట్లయితే ఏ సమస్య ఎదుర్కొంటారో ఆ సమస్యకి పరిష్కారం ఇరవై రోజుల్లో ఖచ్చితంగా మీకు కలుగుతుంది ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అదృష్ట సంఖ్య ఐదు అదృష్టవారము శుక్రవారము ఆదివారము మరియు బుధవారము అని చెప్పవచ్చు ధన్యవాదాలు సార్ సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు